తహసీల్దార్ ఎంపీడీఓ కార్యాలయంలో పింగళి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు తహసీల్దార్ ఎంపీడీఓ ఆఫీసు మనుబోల్లో జాతీయ జెండా త్రివర్ణ పతాక సృష్టికర్త పింగళి వెంకయ్య జయంతి కార్యక్రమం, బళ్ళారి రాఘవ జయంతి కార్యక్రమం ఎంపీడీఓ ఆఫీసు నందు ఎంపీడీఓ ఈఓఆర్డీ ఆఫీస్ సిబ్బంది ఉద్యోగులు అందరూ పాల్గొని ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా స్వాతంత్ర సమరయోధుల త్యాగాలను స్మరిస్తూ వారి చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ సుధీర్ కుమార్, ఎండీఓ వెంకటేశ్వర్లు, ఈఓఆర్డీ రమణయ్య, వీఆర్ఓ నాగార్జున రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు స్వాతంత్ర దినోత్సవానికి సంబంధించి బట్టి ఆజాద్ కా అమృత్ మహోత్సవాలని భారత రాష్ట్ర ప్రభుత్వం జరుపుకోవాల్సిన ఆదేశాలు జారీ చేయడం జరిగింది. వాళ్ళ ఆదేశానుసారంగా రాష్ట్ర ప్రభుత్వాలు మనకి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. వాళ్ళ ఆదేశానుసారంగా మనం ఇప్పుడు 75 సంవత్సరాలు కంప్లీట్ చేసుకొని రాబో ఆగస్టు 15కి 75 సంవత్సరాలు కంప్లీట్ చేసుకొని అడుగు పెడుతున్నాము. దానికి వాటికి సంబంధించినటువంటి 15 డేస్ మనకి ఒక పండగ వాతావరణంలాగా జరుపుకునే ప్రోగ్రామ్ని ఒకటి మనకి ఇవ్వటం జరిగింది. ఆ ప్రోగ్రాంలో భాగంగా ఈరోజు ఎవరైతే స్వాతంత్రంలో ఉద్యమంలో పాల్గొని అమరులయ్యారో వాళ్ళని మనం స్మరించుకుంటూ వాళ్ళ యొక్క జయంతిని పురస్కరించుకొని వాళ్ళ యొక్క ఫోటోలకు పూలమాలు వేయటం జరిగింది. ఆ భాగంగా ఈరోజు పింగళి వెంకయ్య గారు, అట్లాగే బళ్ళారి రాఘవ గారి ఫోటోలకి పూలమాలు మా తహసీల్దార్ కార్యాలయంలో వేసి వాళ్ళకి నివాళులు అర్పించడం జరిగిందని తెలియజేసుకుంటూ శుభాభం తెలియజేస్తుంది. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 TV ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.